స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైనటువంటి మూడు విషయాలు మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరుగుతోంది. అందులో ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారు ఇచ్చినటువంటి ప్రశ్న ఒకటి ఆధారంగా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి మీతో మాట్లాడదామని, దాంతోపాటు టెట్ వ్యాలిడిటీ ఎన్సిటీ ఇచ్చినటువంటి ఈ వారం రోజుల్లోగా జరిగేటటువంటి ఈ ఎన్సిటీ అఫిషియల్ డాక్యుమెంట్ గురించి, ఆ తర్వాత ఏం చేస్తే టెట్లో ఎక్కువ మార్కులు పొందగలవు, డిఎస్సిలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఏ మార్గాల ద్వారా ఉంది అనేటువంటి అంశాలను మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి, కొన్ని వందలాది మంది విద్యార్థులు అన్ని జిల్లాల నుంచి ఇప్పుడే మన దగ్గరకు వచ్చి ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ సంస్థ నిర్వహించలేని విధంగా ఖచ్చితమైనటువంటి స్టేట్ ఫ్యాకల్టీచే మాత్రమే పాఠ్యాంశాలను బోధిస్తూ ప్రతిరోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి ప్రతి విద్యార్థిని పేరు పేరున పిలిచి మార్కులు ర్యాంకులు ప్రకటిస్తూ ప్రతి వారం మాట తప్పకుండా గ్రాండ్ టెస్ట్ నిర్వహించి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించేటటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మాత్రమే. ఇక్కడ మాత్రమే అటువంటి సదుపాయాలతో విద్యార్థిని ఖచ్చితంగా మనం మోటివేట్ చేస్తున్నాం అనే దానికి నిదర్శనమే ఇప్పుడు మనం నిర్వహించేటటువంటి వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలు. మరి ఇప్పుడే ఇంతకు ముందే మన విద్యాశాఖ మంత్రి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క సారాంశం ఏంటంటే వీలైనంత త్వరగా టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడే ఆయన పేర్కొనడం జరిగింది. మరి ఈయన మాటల కన్నా ముందు ఈ 4-5 రోజులుగా వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి న్యూస్ పేపర్స్ లో వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం కానీ మనం చూసినట్లయితే మరి అద్భుతమైనటువంటి సమాచారం మన దగ్గరకు వస్తుంది. అంటే ప్రభుత్వము వీలైనంత త్వరగా టెట్ డిఎస్సి నిర్వహించి ఇప్పుడు ఖాళీగా ఉండేటువంటి ఉపాధ్యాయులను భర్తీ చేస్తే తప్ప మరి పిల్లలకు న్యాయం చేయలేమనేటువంటి ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఒకసారి మీరు గమనించండి, ఈ 2-3 నెలల్లో నోటిఫికేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయే అవకాశం కూడా ఉంది. మరి మనకు డిఎస్సి ప్రిపరేషన్కి ఏమో ఖచ్చితంగా 6 నెలల సమయం లేదే ఏమాత్రం సాధ్యపడదనే విషయం మనం ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేశాం. ఆ విషయం మీకు అందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడుండే పరిస్థితులకు అనుకూలంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా చేయకపోతే ఏంటి పరిస్థితి అని మాట్లాడడం కోసం మాత్రమే ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. మరి ప్రభుత్వం ఒక మాట చెప్పింది, మేము వీలైనంత త్వరగా టెట్ నిర్వహించి డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని వార్తాపత్రికల్లో లేదా ఈరోజు డైరెక్ట్గా ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఒక్క విషయం గమనించండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 నుంచి 45 రోజుల కన్నా ఎక్కువ సమయం ఉండదు ఎగ్జామ్కు. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఎంత అద్భుతంగా తయారైనా మరి నోటిఫికేషన్ తర్వాత మీ ప్రిపరేషన్ స్థాయిని మీరు బాగా పెంచుకోవడానికి అవకాశం లేదు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ప్రత్యర్థిని మనం ఓడిస్తేనే మనకి ఇక్కడ ఉద్యోగ వస్తుంది. అకాడమిక్ సెషన్లో ఉన్నట్లుగా కాదు, నేను పాస్ అయితే నువ్వు పాస్ అవుతావని చెప్పడానికి అవకాశం లేదు. పక్కవాడు చదివినట్టుగా చదివితే మనకు జాబ్ రాదు. పక్కవాడి కన్నా 1 గంట సేపు ఎక్కువ చదివితే, పక్కవాడి కన్నా 1 పరీక్ష ఎక్కువ రాస్తే, పక్కవాడి కన్నా నీ శ్రమ కొంచెం అధికమైతేనే నీకు ఉద్యోగం వస్తుంది. ఒకే ఒక ఉద్యోగం 3 తరాలను బాగు చేస్తుంది. నీ తరము, నీ తల్లిదండ్రుల యొక్క తరము, నీ పిల్లల యొక్క తరాన్ని అద్భుతంగా బాగు చేయగలిగేటటువంటి ఏకైక సాధనమే ఉపాధ్యాయ ఉద్యోగం. దీనికి మించినటువంటి ఆనందకరమైనటువంటి సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం ఏది లేదు. అందుకే గతంలో మనం కానీ గమనించినట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రకటించి ఆ నోటిఫికేషన్ కూడా 40 రోజుల్లోనూ క్లోజ్ చేశారు. మరి డిఎస్సి కూడా అలాగే ఎందుకు క్లోజ్ చేయరు ఒకసారి గమనించండి. మరి సిలబస్ విషయానికి వస్తారా, సిలబస్ విషయంలో ఎటువంటి పెద్ద మార్పులు అయితే ఏమి చోటు చేసుకోలేవు. మరి 6వ తరగతి వరకు ఇప్పుడు మారినటువంటి టెక్స్ట్ బుక్లను ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడైతే మనమైతే కోచింగ్లో పాత టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లు కలిపి మిళితం చేసి చదివిస్తున్నాం. ఎందుకంటే సీక్రెట్ మొత్తం అక్కడే ఉంది. స్టేట్ ఫ్యాకల్టీతో బోధించాలి, దాన్ని పరీక్షల రూపంలో మీ దగ్గరకు పెట్టాలి. ప్రతి విద్యార్థిని కొంతవరకు మనకు వీలైనంత వరకు వాళ్ళని దగ్గరకు తీసుకుని వాళ్ళలో ఉండేటటువంటి లోటుపాట్లను వ్యక్తిగతంగా చెప్పి మోటివేట్ చేసుకోవడమే మన ప్రధానమైన కర్తవ్యంగా మనం గమనించాలి. గత టెట్లో మనం గమనించినట్లే 142 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించుకున్నాం. మళ్ళీ 2 టెట్లలో అదే మొదటి ర్యాంక్ సాధించుకున్నాం. ఈ టెట్లో కూడా మొదటి ర్యాంక్ మందే. అటువంటి పరిస్థితిని మనం సాధించబోతున్నాం. ఆ పరిస్థితి మీరే ఎందుకు కాకూడదు ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి ఇప్పటి వరకు మనం కానీ తీసుకున్నట్లయితే పాత టెక్స్ట్ బుక్లు కొత్త టెక్స్ట్ బుక్లు కలయికతో 8వ తరగతి వరకు ఖచ్చితంగా చదివి
తొమ్మిది పదిలో ఉండేటువంటి రిలేటెడ్ టాపిక్స్ కూడా ఒక్కసారి మనం చదవాలి. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అకాడమీ టెక్స్ట్ బుక్లు మాత్రమే ఫాలో కావాలి. ఇప్పుడు మనం నిర్వహించేటటువంటి రివిజన్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ రివిజన్ టెస్టులలో గతంలో ఉండేటువంటి మన విద్యార్థులను ఉచితంగా ఉపయోగించుకోమను. లేదంటే బయట నుంచి వచ్చే వాళ్లకు ఒక నామమాత్రమైనటువంటి ఫీజును పెట్టి టెట్ పూర్తయ్యే వరకు, ఆ తర్వాత డిఎస్సి పూర్తయ్యే వరకు అన్ని రకాలుగా సిలబస్ షీట్ ఆధారంగా ఒక రకంగాను, క్లాసుల వైజ్ ఒక రకంగాను, అదే రకంగా సబ్జెక్టు వైజ్ మరొక రకంగాను రకరకాలైనటువంటి విధానాల ద్వారా వాళ్ళని అద్భుతంగా మనం ఏం చేస్తున్నామంటే ముందుకు తీసుకురాగలుగుతున్నాం. మరి ఆ పరిస్థితుల్లో మనం ఎంత అద్భుతంగా రాణించాలంటే అంత త్వరగా ముందుకు రావాలి. ఒక విషయం మాత్రం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటాడు స్వామి వివేకానంద. నీ తలరాతకు నీవే బాధ్యుడివి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత బలంగా తయారవుతున్నావు అనేటువంటిది నీ వ్యక్తిత్వం మాత్రమే ఆలోచన చేయగలుగుతుంది. దాన్నే నువ్వు డిసైడ్ అవ్వాల్సింది. మరి రెండో విషయానికి వస్తే టెట్ వ్యాలిడిటీ పైన ఈ మధ్య కాలంలో ఎన్సిటిఈ ఒక డాక్యుమెంట్ని అయితే ఇవ్వడం రిలీజ్ చేయడం జరిగింది. మరి దాంట్లో ఉండేటువంటి అంశాలు రెండే రెండు విషయాలు. చాలామంది చాలా రకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అక్కడ ఏమీ లేదు గమనించండి. గతంలో టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్లకు వ్యాలిడిటీ 7 సంవత్సరాలుగా ఉంది. ఆ వ్యాలిడిటీని 7 సంవత్సరాలుగానూ ఉంచాలనా, లేకంటే దాన్ని శాశ్వతత్వం లైఫ్ టైం చేయాలా అనేటువంటి విషయాన్ని న్యాయ పరిష్కారం కోసం పంపించడం జరిగింది. రెండు, ఇప్పుడు నిర్వహించబోయేటటువంటి టెట్లో ఏ ఒక్కసారి క్వాలిఫై అయితే దాన్ని లైఫ్ టైం చేయాలా అనేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ రెండు విషయాలు మాత్రమే అందులో ఉన్నాయి. దీంతోపాటు ఈ రెండు విషయాలు డిఎస్సిలో ఉద్యోగం సాధించేటటువంటి విద్యార్థికి ఏమాత్రం ఉపయోగపడవు. ఎందుకు ఉపయోగపడవు అంటే క్వాలిఫై అయితే జాబులు ఇచ్చే కాలం పోయింది కదా. ఇప్పుడు ఎంత మ్యాక్సిమం నువ్వు ఎక్కువ స్కోర్ చేయగలిగితే నువ్వు డిఎస్సిలో అందరికన్నా ఒక అడుగు ముందుకుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ప్రయత్నంతో మాత్రమే నువ్వు చదువు, మిగతా ఏ రకంగానూ నువ్వు డిస్టర్బ్ కావాల్సిన అవసరం లేదు. మరి మూడోది, మరి నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఒక్కసారి గమనించండి. నా ఉద్దేశం ప్రకారం 100 రోజులు స్టేట్ ఫ్యాకల్టీ చేస్తే మీరు పాఠాలు వినాలి, 100 పరీక్షలు నా దగ్గర రాయాలి, 100 రోజులు నీ స్థాయి ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. ఆ తర్వాత మరొక 100 రోజులు, తక్కువలో తక్కువ ఉంటే కూడా 100 రోజులు నా దగ్గర నువ్వు ఉచితంగా రివిజన్ టెస్టులు రాయాలి. దానికి 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ రివిజన్ టెస్టులని మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా సిలబస్, నేను సిలబస్ షీట్ని రకరకాలుగా డిజైన్ చేసి మీకు ఇస్తాను. మీకు స్కోరింగ్ కీ షీట్ ఇస్తాను. దాన్ని ఆధారంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటూ 1 వారం టార్గెట్ను ముందుగానే నువ్వు డిసైడ్ చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా మాత్రమే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 13 జిల్లాల ప్రజలు మన తిరుపతి శ్రీప్రజ్ఞలో మనం ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి ఎస్జీటీకి మాత్రం నిర్వహించేటటువంటి శిక్షణా తరగతుల్లో అద్భుతంగా శిక్షణ పొందుతున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? మరి మీకు ఉద్యోగం అవసరం లేదా? ఒక్కసారి చదివేస్తే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే ఉద్యోగాలు వస్తాయా? ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం మీకు నేను తెలియజేస్తున్నా ఏంటంటే, నోటిఫికేషన్లో పెద్దగా ఎటువంటి మార్పులు రావు. సిలబస్ గురించి పెద్దగా అపోహ పడకండి. పాత సిలబస్ అంటే అకాడమిక్ టెక్స్ట్ బుక్లు, కొత్త సిలబస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అంశాలు మాత్రం ఖచ్చితంగా చదివితే చాలు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి ఖచ్చితత్వంగా మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. సిలబస్లో మార్పులు పెరగడము తగ్గడం తప్ప దాని గురించి ఆందోళన చెందొద్దు. అటువంటి అంశాలను వ్యక్తిగతంగా నేను మీ దగ్గర కేర్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా కోచింగ్ను పూర్తి చేసుకుని వెంటనే మనం ప్రిపరేషన్లోకి దిగితే తప్ప ఇప్పుడుండే పోటీలు నువ్వు ఎక్కడ వెనుకబడిపోతావో గుర్తుంచుకో. ఒక ఉద్యోగం 3 తరాలను బాగుపరుస్తుంది. నీ తరం, నీ తల్లిదండ్రుల తరం, నీ పిల్లల తరం. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని ప్రిపరేషన్ను కొనసాగించు. ఈ లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ని ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. రేపు ఉదయం మళ్ళీ ఇది పేపర్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ స్థాయిని పెంచవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను.